ప్రపంచ దేశాల జాతీయ జెండాల్లోకెల్లా భారతదేశం జెండాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీపతి ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రోటరీ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో జాతీయ పతాక రూపశిల్పి పెంగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు పృథ్వీరాజ్ అధ్యక్షత వహించగా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీపతి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వాతంత్ర సమరయోధుడు పెంగళి వెంకయ్య చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీపతి ప్రసాద్ పెంగళి వెంకయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ బ్లూ స్టార్ రవి, క్లబ్ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని బుక్స్ పంపిణీ కార్యక్రమాలు చేయడం కానీ, అలాగే పోలియో ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, అలాగే మన ఈరోజు చూసుకుంటే పెంగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఒక ఆయన్ని స్మరించుకునే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా చేస్తూ ఎంతోమందికి మార్గదర్శంగా నిలవాలని కోరుకుంటారు. అలాగే మన పిల్లలకు కావాల్సిన ప్లేయింగ్ ఐటమ్స్, బాస్కెట్బాల్స్, క్రికెట్ ఐటమ్స్ బెండపూర్లో ఉన్న స్కూల్కి పంపించడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారి పృథ్వీరాజు గారు, మా సెక్రటరీ రాజేష్ గారు వీటిలన్నింటి కార్యక్రమాలని ముందుండి 3 రోజులుగా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. మరియు కాకినాడలో ఉంటున్న మా రోటరీ క్లబ్ అధినేతలు, గౌరవనీయులు, పూజనీయులు మన ఆంజనేయమూర్తి గారు, టిక్కు గారు, డాక్టర్ ఎస్విఎస్ రావు గారు ఆదర్శంగా తీసుకుని మా రోటరీ క్లబ్ ఆఫ్ కార్యక్రమ ఎలైట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తారని చెప్పి నేను మా ప్రెసిడెంట్ గారిని కోరుకుంటున్నాను.